చూస్తున్నారు కాబట్టి, వేరే డిఫరెంట్ లైఫ్స్ అని కూడా చూస్తున్నారు కాబట్టి, గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుందంటారు? ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ అన్ని వర్గాలలో అన్ని సెక్టార్స్లో ఉద్యోగాల దగ్గర నుండి చదువు వరకు అన్నిటిలో పెట్టింది. ఇప్పుడు ఖచ్చితంగా ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి కొంత పర్సంటేజ్ సీట్స్ ఇవ్వాలి, కొంత పర్సంటేజ్ జాబులు ఇవ్వాలి, అన్నీ ఉన్నాయి. అయినా కూడా వేరియేషన్ అనేది చాలా, అంటే వాళ్ళు ఇస్తున్న దానికి ఇక్కడ పాటలు పడుతున్న వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. ఇంకా తిండి లేకుండా బతికే వాళ్ళు, సరైన ప్రాపర్ ఏమీ లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు డిజేబుల్డ్ పర్సనాలిటీస్లో కూడా. సో ఆ గ్యాప్ తగ్గాలి అంటే మీరు అన్నట్టుగా అసలు గవర్నమెంట్ అనేది ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనం మీడియాలో ఉన్నాం, మీరు నేను, మీరు ఎప్పుడైనా ఒక ప్రకటన చూసారా మా గురించి? ఏదైనా ఒక యాడ్, సపోజ్ ఒక యాడ్ మా గురించి, ఎయిడ్స్ డే గురించి యాడ్స్ చూసారా? అవును చూసాం. ముద్రా లోన్ గురించి యాడ్ చూసారా? మీకు ఎలా తెలిసింది? యాడ్స్ వల్లే కదా, అంటే అవేర్నెస్ కాదు, ప్రభుత్వం చేయాల్సింది అవేర్ చేయాలి అంతే. 20 రకాల డిజబిలిటీస్ ఉన్నాయి, ఈ రకం డిజబిలిటీ ఇది, వీళ్ళ అవసరాలు ఇది, వీళ్ళ ప్రాబ్లం ఇది, వీళ్ళ హెల్త్ కండిషన్ ఇది. మీరు ఆఫీస్ పెడితే ఇలా ర్యాంప్ ఉండాలి, ఆ ర్యాంప్కి ఈ సైజ్ ఉండాలి, వాష్రూమ్ ఇక్కడ ఉండాలి, ఆ వాష్రూమ్ సైజ్ ఇలా ఉండాలి. మీరు ఈ ర్యాంప్ వాష్రూము లేదా లిఫ్ట్ మీరు పెట్టకపోతే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. మీ ఆఫీస్ పెట్టిన ఎవరికైనా ఉపాధి కల్పిస్తుంది, 5 మందిని మీరు ఖచ్చితంగా డిజేబుల్ వాళ్ళని తీసుకోవాలి. ఇది చట్టం అండి, చట్టంని మీరు అతిక్రమిస్తే మీకు జరిమానా శిక్ష విధించబడను. ఇలాంటి చట్టం పెట్టారు ఆల్రెడీ, ఉంది ఉంది, కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ అవ్వట్లా. ఇంప్లిమెంట్ కూడా వద్దండి, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? గవర్నమెంట్ వచ్చి ప్రతి ఆఫీస్ని నువ్వు ఇలా పెట్టు ఇలా చెయ్యి అన్నది కదా, చెప్పాలి అంతే, చెప్తే చాలు, ఇంకేం చేయక్కర్లేదు. గవర్నమెంట్ చెప్పాలి, అది చెప్పట్లేదు. చట్టం ఇచ్చేసినాం మీకు, మేము రిజర్వేషన్ ఇచ్చేసినాం, మీకు పింఛన్ ఇస్తున్నాం నెల నెల, మీకు ఆ స్కీమ్ ఉంది ఈ స్కీమ్. నాతో చెప్పొద్దు, బయట వాళ్ళకి చెప్పు. నేను బ్యాంకుకి వెళ్తున్నా, నాకు లోన్ కావాలి 1 లక్ష అని, నాకు హక్కు ఉంది, నువ్వు చట్టం ఇచ్చినావు, గవర్నమెంట్గా నువ్వు ఆమోద ముద్ర వేసేసినావు, నేను వెళ్తుంటే బ్యాంకర్ ఇయ్యట్లా. ఏ ఆమోద ముద్ర వేసాడో కలెక్టర్ను లేదా మాకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ను ప్రతిసారి నేను వెళ్ళి అక్కడికి బ్యాంకర్ దగ్గరికి తీసుకెళ్ళి నేను వీడికి హక్కు ఇచ్చాను, వీడికి ఇది ఉంది, నువ్వు వీడికి లోన్ ఇవ్వి లేకపోతే నేను శిక్షిస్తాను అని చెప్పలేరు కదా. అదే చేట్ల, అదే ప్రాబ్లం. సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, డిసేబుల్డ్ వాళ్ళకి ఉన్న చట్టాలు అవేర్నెస్ లేదు లేదు. ఇప్పుడు ఏముంది, వివాహేతర సంబంధాలు కొనసాగించడానికి ఇది, లేదంటే గేస్ మ్యారేజెస్ గురించి కానీ, ట్రాన్స్జెండర్స్ ఇలాంటి హక్కులు ఇచ్చాము, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనేది ఎట్లా తెలుస్తుంది? ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం మీడియా మొత్తం దాని గురించే మాట్లాడడం వల్ల, పదే పదే మాట్లాడడం వల్ల, సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడడం వల్ల, ఒక అన్ని ఎడ్యుకేటెడ్ పర్సన్కి కూడా తెలుసు అది చట్టం రా బాబు, ఒక అమ్మాయిని నేను ఏదన్నా చేస్తే నన్ను తీసుకుపోయి జైల్లో వేస్తారు, నేను అమ్మాయిని వల్గర్గా మాట్లాడకూడదు, వాళ్ళ సీటు వాళ్ళకే కేటాయించాలి, అమ్మాయిని అక్కడ ఇక్కడ టచ్ చేయకూడదు, ఇది చట్టం అని ఎట్లా తెలిసింది? అవేర్నెస్ కరెక్ట్, సింపుల్ థింగ్, ఏమైనా పెద్ద విషయం అయితే. సో అవేర్నెస్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ అన్నాక, గవర్నమెంట్ ఒక రాష్ట్రాన్ని ఒక దేశాన్ని పాలించడంలో చాలా కాంట్రిబ్యూషన్స్ ప్రయారిటీస్ ఉంటాయి. అన్ని పనులు చేస్తూనే అవేర్నెస్ ఇస్తుంది అపర్ణ గారు. అవును, వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించినవన్నీ వాళ్ళు అవేర్ చేసుకుంటున్నారు పబ్లిక్తో. మా డిపార్ట్మెంట్కి ఎందుకు చేయట్లేదు అవేర్నెస్?
నేను అదొక్కటే అడుగుతున్నా, మా డిపార్ట్మెంట్ కూడా చేయాలి కదా, ఐఎన్పిఆర్ పబ్లిసిటీ రిలేషన్స్ అది ఉంది కదా డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ మనిషిని ప్రతి ఒక్కరి కోసం వర్క్ చేస్తుంది కదా. ఇప్పుడు ఉమెన్ వెల్ఫేర్ లేకపోతే ఇప్పుడు మాది ఆ శాఖ ఉంది, ఆ శాఖలో 5-10 మంది ఉన్నాం. ఏంటి స్త్రీ శిశు సంక్షేమ వయో వృద్ధుల వికలాంగుల సంక్షేమ శాఖ, ఇంతమంది ఉన్నాం. అందులో డిజేబుల్ వాళ్ళు కూడా ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మరి వృద్ధుల గురించి జరుగుతుంది, మహిళల గురించి జరుగుతుంది. పుట్టనోడికి పుట్టినోడికి పెరిగే టైంలో అందరికీ జరుగుతున్నాయి. పోలియో వ్యాక్సిన్, ప్రెగ్నెంట్ ఉమెన్ ఇది చేయండి అది తినండి ఇది తినొద్దు, కేసీఆర్ కిట్ ఇస్తున్నాడు, లేకపోతే వీళ్ళు ఇది ఇస్తున్నారు, జగన్ ఇది ఇస్తున్నాడు అది ఇస్తున్నాడు. మళ్ళీ ఎవరు చేస్తున్నారు? అది జగన్ చేస్తున్నాడా? సంబంధిత శాఖ చేస్తుంది. కరెక్ట్. మరి మీరు ఎప్పుడు పర్సనల్ గా అడుగుతున్నాం, వాళ్ళ ఆఫీసులు ముందర ఒక పోస్టర్ పెట్టేస్తే అవేర్నెస్ వస్తుందా? ఎప్పుడు? ఇప్పుడు మనమే ఉన్నాం, మనం మీడియాలో ఉన్నాం, మిగతా వాళ్ళ గురించి వద్దులేయండి. మీరు నేను ఉన్నాం, మీరు టెలివిజన్లో న్యూస్ దాంట్లో అన్నిట్లో ఉన్నారు, ఒక్క యాడ్ చూడలేదంటే? ఇన్ని సంవత్సరాలు మీరు వర్క్ చేస్తుంటారు, దట్ ఈస్ అ సింపుల్ ఆన్సర్. సో అంటే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ చేయట్లేదు, మీరు మీ కమ్యూనిటీ కోసం వాళ్ళు ఫినాన్షియల్గా డెవలప్ అవ్వాలి అని ఇంత మందికి వర్క్ షాప్ లాంటివి ఇవన్నీ చేస్తున్నారు, ఒక ఆల్మోస్ట్ ఈవెంట్ ఆర్గనైజేషన్ చేశాను, ఈవెంట్స్ చేశాను. సో అలా వాయిస్ రైజ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు కదా. ఫండ్స్ కావాలి నాకైనా. నేను ఒక యాడ్ చేయాలి అంటే ఒక ఎడిటర్ కావాలి, డిజైనర్ కావాలి, డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాలి, కంటెంట్ రైటర్ కావాలి. నాకు ఫ్రీగా రాదు కదా అది. సో నేను మొత్తం ఒకవేళ నేను చేస్తా ఏదో ఒక ఫండ్ తీసుకోవచ్చు, కానీ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా, మాధ్యమం ఏంటి? నేను దాన్ని తీసుకెళ్ళి ఒక ఛానల్తో మాట్లాడితే ఛానల్ ఫ్రీగా పబ్లిసిటీ చేస్తుంది యాడ్ని, చేయదుగా. అది నేను అనేది అది గవర్నమెంట్ అయితే చేయాలి. సో మా చేతుల్లో ఉండాలి ఏదైనా వ్యవస్థ, మా కోసం పని చేయాలి అంటే మాకు మా శాఖకి ఒక మంత్రి ఉండాలి, అతను డిజేబుల్గా నా ఏదో ఒకటి డిఫరెంట్లీ ఏబుల్డ్ అయి ఉండాలి. మాకు ఒక ఐఏఎస్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఐఏఎస్ కావాలి, ఒక ఆఫీసర్ అయ్యే డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉండాలి. అలా ఉంటే మాకి మా ప్రాబ్లమ్స్ తెలుస్తాయి, మా అవసరాలు ఏంటి, మాకేం కావాలనేది తెలుసు. ఒక నార్మల్ పర్సన్ని కూర్చోబెడితే ఆమెకేం తెలుస్తుంది? ఆమె అప్పుడు సీట్లో కూర్చున్న ఎక్కడెక్కడి నుంచో బదిలీలయ్యి ఆ శాఖకు వస్తారు లేదా ఫ్రెష్గా వస్తారు. వాళ్ళంతా 90% నార్మల్ పర్సనాలిటీస్ గురించి ఉండి మాది ఒక 10% కూడా లేదు. ఈ దీని గురించి ఎప్పుడు చదువు అప్పుడు చదువుతారు, చదివి పుస్తకాల్లో ఏముంటే అదే ఇంప్లిమెంట్ చేయాలను. పుస్తకాల్లో లేదు అవసరం, జీవితంలో ఉంది, కరెక్ట్. అది అక్కడ లేదు. సో నేను అన్నీ చూశాను యాజ్ ఎ మీడియా పర్సనాలిటీగా. నేను ఇంత అవేర్నెస్తో ఉన్నప్పుడు నేనేం చేయాలి? వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి ఏది ముఖ్యమో దాన్ని తీసుకొని రావాలి. సో అందుకనే నేను ఏ ఎన్జిఓ పెట్టలేదు, ఎందుకంటే సింపతి నాకు, ఇలా నేను ఇవ్వండి నేను చేస్తాను. చాలామంది నాకు సజెషన్ చేశారు, ఇన్ని కష్టాలు ఎందుకు పడతావు, ఒక ఎన్జిఓ పెట్టుకో, ఫండ్స్ వస్తాయి, నువ్వు చేయాలనుకున్న. నాకు డబ్బు కావాలి, నాకు సపోర్ట్ కావాలి, కానీ అది ఎన్జిఓకి సేవ లాగానో ఒక ఫండింగ్ అంటే ఈ వేలో నాకు కాదు. నాకు మీరు ఒకవేళ నాతో కలిసి జర్నీ చేయాలి అనుకుంటే కనుక నాతో పాటు ఈక్వల్ పార్ట్నర్షిప్ ఇస్తాను, ఈక్వల్ వర్క్ ఉంటుంది, చెయ్యండి. మీకు రిటర్న్స్ ఏ విధంగా వస్తాయో అవి, కానీ డబ్బులు పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు వర్క్ చేయరు, దీని మీద అవగాహన లేదు. నేను ఏదైనా చేసేటప్పుడు ఇదొక డిఫరెంట్లీ ఏబుల్ వాళ్ళకి చేస్తున్నాం కాబట్టి రావచ్చు రాకపోవచ్చు, సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో చాలా మటుకు, ఎందుకంటే నేను ఒక మార్పు కోసం వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఫెయిల్యూర్సే ఉన్నాయి నాకు. సో నేను వాళ్ళు అనుకున్న వేలో నేను తీసుకొని రానంత మాత్రాన నేను చెడ్డదాన్ని కాదు, నేను వాళ్ళని మోసం చేయాలని చేయలేదు. నేను వ్యవస్థ కోసం వర్క్ చేశాను, అదొక్కటే నా మిస్టేక్.
నేను కానీ నేను ఇదే మిస్టేక్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే నా కమ్యూనిటీకి నేను తప్ప వేరెవరు చేయలేరు, చేస్తున్నారు. నేను ఒక్కదాన్నే ఉన్నానని కాదు, నేను కూడా చేస్తాను. అందుకే నేను ఇప్పుడు డిఫరెంట్ ఎంటర్ప్రెన్యూర్స్ హబ్ అని ఒకటి స్టార్ట్ చేశాను. ఇది ఒక ఇంక్యుబేషన్ హబ్. మనం టీ హబ్, బి హబ్ అండ్ స్టార్టప్స్ హబ్స్ ఎలా అయితే ఉంటాయో, ఇది ఒక ఇంక్యుబేషన్ హబ్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్, నాట్ ఓన్లీ డిఫరెంట్లీ ఏబుల్. ఎవరైతే వ్యవస్థలో వాళ్ళని డిఫరెంట్గా చూస్తారో, దే ఆర్ డిజేబుల్ ఆర్ దేర్ ట్రాన్స్ ఆర్ దే ఆర్ యాసిడ్ విక్టిమ్స్, బర్న్ సర్వైవర్స్ ఆర్ అదర్స్ హూ ఆర్ సొసైటీ తోటి బాగా పీడింపబడిన ఎవరైనా డిఫరెంట్ ఉంటే నేను వాళ్ళ కోసం వర్క్ చేస్తాను. ఏదో దేర్ ఉమెన్ అయినా అయిండొచ్చు, మెన్ అయినా అయిండొచ్చు. డిఫరెంట్ ఎంటర్ప్రెన్యూర్స్ హబ్, ఓకే, అది ఇప్పుడు ఇంకా నా ఫ్యూచర్ అండ్ నేను ఇప్పుడు చేయబోయే కార్యక్రమాలన్నీ దాంతోనే ముడిపడి ఉన్నాను.